Ganapati Bappa Gloria, Ganapati Bappa Gloria, Jai Shri Ram, Jai Shri Ram. Mana Andhra Pradesh lo prastutam karona vankapetti hindulni hindu dharmanni ela anichiveyali hindu devalayanni ela dochukovali ela dvansam cheyali ee karyakrama agenda ga vaalla matanni దీనికి అందరికి అంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో సెక్యులరిజానికి ఏమాత్రం తావు లేదు. సెక్యులరిజం పచ్చి అబద్ధం, అదో పచ్చిభూతు మనకు కనబడుతూనే ఉంది. ఎందుకంటే అక్కడ బావ రాడు అక్క మాత్రం వెళ్తుంది, ఇక్కడేమో వదిన రాదు. ఇక సెక్యులరిజం అంత బాగుందా మనకు కనబడుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ మన దేవాలయాల్ని వాడుకుంటూ మన హుండీలు డబ్బులు దోచుకుంటూ రేట్లు పెడుతూ టోల్ రేట్లు పెంచి రూమ్ రేట్లు పెంచి ప్రసాదాల రేట్లు పెంచి దర్శనానికి టికెట్లు పెట్టి కేవలం టికెట్ ఉన్నవాడు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. 2 ఏళ్ళ నుంచి ఒక్క కామన్ మ్యాన్ నెవర్ వెంట్ టు తిరుమల బికాజ్ లూటీ. మరి ఈ లూటీ జరుగుతుంది. దేవుడు భక్తి అనే భ్రమలో డబ్బులు ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ఈ గుడ్డి హిందువులు తెలుసుకోవట్లేదు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి చర్చికి టెండర్లు వేస్తున్నారు. మన చరిత్రలో ఫస్ట్ టైం చర్చికి గవర్నమెంట్ టెండర్ వేయడం. చర్చిలకి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, చర్చిలకి పిఏ సిస్టమ్ ఇస్తున్నారు. ఈ డబ్బులు ఎత్తుకెళ్ళి ఈ డబ్బులు కాదు అన్నారా? ఎవరి డబ్బులు? ఎవరి డబ్బులు చెప్పు, ఎవరి డబ్బులు? నీకేం పని, నీకేం పని? నువ్వు కాపలా గాయడానికి కదా నేను పెట్టుకున్నదే, వేలు పెట్టడానికి కాదు కదా. సో తిరుమల విషయమే కాదు, శ్రీశైలం విషయమే కాదు, రథాలు కాల్చడమే కాదు, టెంపుల్స్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఎవరిని పట్టుకోకపోవడమే కాదు, ఇలాగా క్రైస్తవాన్ని పెంచడానికి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ని ఆపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హిందువులు ప్రతి గణపతి నవరాత్రికి వెళ్ళి అడుక్కోవాలి, చలాన కట్టాలి, మళ్ళీ లంచాలు ఇవ్వాలి. మన పండక్కి ఇది కేవలం డబ్బులు, గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వడం అనేది హిందువుల నుంచి మాత్రమే వెళ్తుంది. ఎందుకని మన పండగ అంటే బస్సు రేట్లు పెంచుతారు, చెక్ చేసుకోండి, చరిత్ర చూసుకోండి. మన పండగ అంటే దేవాలయాల్లో రేట్లు పెరుగుతాయి, ప్రసాదాల రేట్లు పెరుగుతాయి, మన లూటీ చేస్తూనే ఉన్నారు, మన సొమ్ము తింటున్నారు, మన మీద ఎక్కి తొక్కుతున్నారు. ఎందువల్లంటే మనకు ఐక్యత లేదు, మనకి సిగ్గుశరణ లేదు, మనకి పార్టీ ముఖ్యం, కులం ముఖ్యం, డబ్బులు ముఖ్యం, కానీ దేవుడు ముఖ్యంగా, దేశం ముఖ్యంగా, ధర్మం ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ వీడియో చూశాక కూడా మన తోకలు కేకలేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి దేశం ముఖ్యం కాదు, దిక్మాలి పార్టీలే ముఖ్యం కాబట్టి. కాబట్టి మన దేవాలయాలు, మన ధర్మము, మన దేశము ముఖ్యమని గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు మేము జరుపుకుని తీరుతాం. లేదు, మీరు ఒప్పుకున్నా తప్పుకున్నా అది వేరే కథ, కానీ మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఇప్పటికి చాలా కోల్పోయారు. పద్ధతిగా మీరు జరుపుకోవచ్చు విత్ దిస్ రూల్స్ అని చెప్పండి. మేము రూల్స్ ఫాలో అవ్వమని చెప్పట్లేదే. అందరూ మాస్క్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోకపోతే మూతి పగులుద్దని చెప్పు, మేము ఫాలో అవుతాం. లేదా ఇంకోసారి దూరం ఉండాలా, లేకపోతే ఇంకోట ఎంతమంది ఉండాలా, ఏదో చెయ్యి. అక్కడ దోచుకుంటున్నారుగా తిరుమల నుంచి 50 కోట్లు, శ్రీశైలం నుంచి 30 కోట్లు, స్థలాలన్నీ పంచిపెట్టేడాలు. ఓన్లీ దేవాలయాలు మాత్రమే నాశనం చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు. ఇది ఆల్రెడీ రుజువు అయిపోయింది, అందరికీ తెలుసు. సిగ్గులేని వాళ్ళు ఆయా పార్టీల్లో ఉండి ధర్మం గురించి మాట్లాడకుండా రాజకీయం మాత్రమే చేస్తున్నారు. ఏం పర్లేదు, కాలం అనేది ఉంది, పోయే కాలం వస్తుంది. ఈ కారే రాజులు వారే గర్వోన్నత ముందరే ఎంతమంది వచ్చిపోయారో, వచ్చిపోతారు, రెచ్చిపోతారు, ఫైనల్గా జరిగేది అదే. ఏ మూడో జరుగుద్ది. కాబట్టి నా విజ్ఞప్తి, మా రిక్వెస్టు హిందువులందరి తరపున మీరు కావాలంటే ప్రతి మండపానికి పోలీసులు పెట్టుకోండి, మాకే అభ్యంతరం లేదు. రూల్స్ పెట్టండి, ఈ మార్గదర్శకాలు, డోంట్ స్టాప్, దీన్ని నిరోధం చేయకండి, నియమాలు పెట్టండి, నిరోధించకండి, నియమాలు పెట్టండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఎందుకంటే గజనీలు వచ్చారు, గోరీలు వచ్చారు ఈ దేశాన్ని నాశనం చేయడానికి, వాళ్ళంతా భూమిలోకి వెళ్ళిపోయారు. అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏదో కాలం
నీ చేతిలో ఉంది మేము కాదని చెప్పాం. అది మూర్ఖులైన హిందువుల వలన, సిగ్గులేని హిందువుల వలన ఎవరికి ఇవ్వకూడదు అని ఇచ్చారు వేరే కదా. కేవలం హిందువుల చేతగా అంతన వలన ఒక ఒక తెలంగాణ రెడ్డి గారు కామెంట్ పెట్టారు నా యూట్యూబ్ ఛానల్లో, అమ్మయ్యా నేను ఇంకా ఏపీలో పుట్టలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. సిగ్గుచేటు కదా, సిగ్గుచేటు కదా, ఏపీలో పుట్టుంటే నాకు గణపతి నవరాత్రి ఉండేది కాదు అని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం అందరం భారతీయులు, మన అందరికీ విశ్వాసాలు ఉన్నాయి, ఎవరి విశ్వాసాలని మనం గౌరవిద్దాం. కాబట్టి ఆ గౌరవించేది కూడా మీరు గౌరవిస్తేనే గౌరవిస్తాం. మీ ఊరికి మా ఊరు ఎంత, మా ఊరికి మీ ఊరు అంతే, అది కన్ఫర్మ్ అండి. కాబట్టి ఓ మాటలో చెప్పాలంటే హిందువులు ఎక్కువ ఇవ్వడం వలన గవర్నమెంట్ లాభం పొందుతుంది, ఇది కాదనగలరా? దేవాలయాల నుంచి నువ్వు దోచుకుంటున్నావా, హుండీల నుంచి దోచుకుంటున్నావా, టిక్కెట్ల ద్వారా దోచుకుంటున్నావా? మరోట మరోట దేవాలయానికి వేసే కరెంటు బిల్ ఎంత, మసీదుకి చర్చికి వేసే కరెంటు బిల్ ఎంత, ఓసారి తేడాలు చూడండి. కాబట్టి ఈ తేడా పనులు మీరు ఆపేసేసి అందరినీ సమంగా చూడడం అనే కాన్సెప్ట్కి రండి. అది మీకు రాదు, అది మాకు తెలుసు. అలా అయ్యుంటే ఒక్కొక్క కులానికి ఒక్కో కార్పొరేషన్ పెట్టడం, ఒక్కో దానికి ఒక్కో వర్గానికి ఒక బిల్డింగ్ కట్టడం, లేకపోతే 6 కోట్లు పెట్టి ఏదో గుంటూరు లేదో గొర్రెల భవనం ఏదో కడతానని పేపర్లో వచ్చింది. సో ఇవన్నీ ఏంటి విడగొట్టడం, ఇదే కాన్సెప్ట్, బ్రిటిష్ కాన్సెప్టే. ఇప్పుడు కూడా మీరు ఫాలో అవుతున్నారు, ఎందుకంటే అది బ్రిటిషుకు సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళే, అది మాకు తెలుసు. అయినా పర్వాలేదు, మా భావజాలం మాత్రం సనాతన ధర్మం, అఖండ భారత్, ఈ దేశం బాగుండాలి, సర్వే జనా సుఖ భవంతు, ఇది మా భావజాలం. మీరు ఎన్ని పిచ్చి వేషాలన్నా వేయండి, ఏం పర్వాలేదు, కాలం అనేది ఉంది, ప్రస్తుతం నీ టైం నడవచ్చు. ఇది హిందుస్థాను, హిందువులది, ప్రపంచం అందరికీ తెలుసు. ప్రపంచం అంతటా కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ఈ గణపతిని ప్రపంచంలో ఎన్నో చోట్ల, ఈ గణపతి నువ్వు థాయిలాండ్ పో, మలేషియా పో, మారిషస్ పో, ఈ గణపతి ఫెస్టివల్ జరుగుద్ది సింగపూర్ నుంచి శ్రీరంగం వరకు. కాబట్టి దీన్ని నాశనం చేయకండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి హార్మోని నాశనం చేయకండి. హిందువుల యొక్క మనోభావాలు మీరు ఆల్రెడీ దెబ్బతీశారు, ఇంకా తీయకండి, దెబ్బ తినకండి, ఇంతకంటే చెప్పేది లేదు. మీరు అనుమతి ఇస్తే మీ గౌరవం నిలబడుతుంది. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయమాకండి, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు నియమాలు పెట్టడం తప్ప నిరోధించకండి. గణేష్ మహారాజ్ కి జై.